Eins mal. Yandir ayya. Yan jaatanna. National final. వీళ్ళది ఎప్పుడు నెవర్ ఎండింగ్ అన్నమా. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. సో ఈ మామలతో మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. సరే అక్కడికి వెళ్ళాక డీసెంట్ గా బిహేవ్ చేయాలి ఇద్దరు. మన గ్రాండ్ విషయాలు చెప్పు. నేను అక్కడ చెప్పిన మాట విన్నట్టు ఉండాలి, వినకపోతే పిల్లల్ని రానివ్వరంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బయట నుంచి అమ్మాయి తిరుగుతుంది, వాళ్ళని చూస్తాడు. ఎంతకు తెగించారా? సో మనది అంటే ఆ ఫీల్ కొంచెం వేరే ఉంటుంది కదా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. ఈరోజు సీరియస్ గా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. బికాజ్ జస్ట్ నౌ ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, మేము ఇప్పుడు అంటే 1.5 ఇయర్ అగో మేము ఇల్లు బుక్ చేసిన విషయం మీకు తెలుసు కదా. సో ఈ రోజు కాల్ వచ్చింది ఏంటంటే, వెల్ మీరు వచ్చి మీ ఫ్లాట్ కావాలంటే చూసుకోవచ్చు అని. సో సీరియస్లీ న్యూస్ ఎవరికైనా ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, సొంత ఇల్లు ఫస్ట్ టైం చూసుకోవచ్చు అని. మార్నింగ్ చాలా 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 మార్నింగ్ కాల్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు కొంచెంసేపట్లో బయలుదేరాలన్నమాట. ఐ థాట్ లైక్ సరే ఇప్పుడు దాకా మీరు చాలామంది ఇంటి విషయంలో కొంతమంది అడిగారు కదా, అక్క మీ ఓన్ హౌస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడిగారు కదా. సో ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకని ఈ పర్టికులర్ వీడియో అనమాట. ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదు గైస్. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అది మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో చెప్పడం కంటే చూపించేసాడు బెటర్. నేను ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయిపోతాను, పదండి. సో అజ్ యూ ఆల్ నో, నేను ఫేస్ వాష్ డర్మా వైఫ్ హైడ్రా క్లెన్సర్ తోటి యూస్ చేస్తాను. ఇది ఇప్పుడు కాదు గైస్, ఎప్పటి నుంచో నేను నమ్మి యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనకి పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ఇది మనకి నేచురల్ కొలైడర్ ఓట్ మీల్ తో చేశారు. సో స్కిన్ ని చాలా సఫల్ గా క్లీన్ గా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మాయిశ్చరైజర్. స్కిన్కి గైస్ చలికాలం కూడా వచ్చేసింది, డెఫినెట్లీ స్కిన్కి మాత్రం మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం చాలా మస్ట్. అండ్ దట్ టు ఫేస్ కంటే చాలా సెన్సిటివ్ స్కిన్ కదా. నా ఫేస్ కోసం నేను యూజ్ చేసేది న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది విటమిన్ ఈ ఉంటుంది ఇందులో. ఇది మనకి చాలా డీప్ నరిషింగ్ అండ్ చాలాసేపటి వరకు నరిష్డ్గా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది స్కిన్ని. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ గ్రీజీ ఉంటుంది. అండ్ ఆల్సో గైస్ ఇది మనం మేకప్ ముందు ప్రైమర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ బేసిస్లో బయటకు వెళ్ళే ముందు సన్స్క్రీన్ పై సన్స్క్రీన్కి ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా యూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అండ్ డెర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్. అండ్ తర్వాత మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి సన్స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు, లేదు ఇంట్లో ఉన్నా నార్మల్గా ఇలాగలి చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫేస్కి ఉన్న స్కిన్ మాత్రమే మంది కాదు, మన బాడీ స్కిన్ కూడా మందే. సో దానికోసం నా దగ్గర ఒక స్పెషల్ థింగ్ ఉంది. మన బాడీ స్కిన్ కోసం నేను యూస్ చేసేది డర్మా వైవ్ వల్ల మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇందులో కూడా మనకి పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది గైస్. చాలామందికి మనకి లైక్ వ్యాక్సింగ్కి బిఫోర్ లేకపోతే షేవ్ చేయాలన్నా చికెన్ పాక్స్ లాంటి చిన్న చిన్న ర్యాష్ వస్తుంది కదా బ్యాక్ హ్యాండ్స్కి లెగ్స్కి, దీనివల్ల అది కూడా హీల్ అవుతుంది గైస్. సో రెగ్యులర్ బేసిస్ పైన ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ మన బాడీ స్కిన్కి యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై దిస్, యూల్ ఆల్సో లవ్ ఇట్. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తాను. అండ్ దీంట్లో మనకి ఇది కూడా మనకి నేచురల్ కొలాడియల్ ఓట్ మీల్తో చేశారు.
సో అండ్ నరిష్మెంట్ అండ్ డీప్ నుంచి మాయిశ్చర్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఆస్ట్రేలియన్ మేడ్ అండ్ దీంట్లో ఎటువంటి పారాబెన్స్, ఫ్రేగ్రెన్స్, లానోలిన్ లాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి. సో గైస్, నేనైతే రెడీ అయిపోయాను, జస్ట్ హెయిర్ బ్యాండ్ వేసేసుకొని స్టిక్కర్ పెట్టేసుకొని వచ్చేస్తాను. మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు, బట్ ఆబ్వియస్లీ మనకి ఏదన్నా లేడీస్కి ఇంపార్టెంట్ అంటే ఇలా రెడీ అయిపోతాం కదా. నేను వెళ్ళి ఫస్ట్ వాళ్ళని అడగాలి ఏమైంది, ఎంతవరకు రెడీ అయ్యారని. సో నేను రెడీ చేసి వచ్చేస్తాను. హలో, టైం అవుతుంది, బయలుదేరదామా? యాందిరయ్యా, యాం చేస్తున్నా? బన్నీ, టైం అవుతుంది బన్నీ. సరే పదా, ఇది నేను తీసుకుని లాగిన్ పెట్టు. నీకెవరు పెట్టారు? నేను అక్కడ పెట్టేసి వచ్చా, నువ్వే పెట్టుకున్నావు. డాడీ ఇల్లు వద్దా మనకి? వీళ్ళది ఎప్పుడు నెవర్ ఎండింగ్ అన్నమా. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. హలో 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 హలో, బాగేది. నేను ఎక్కడెక్కడేం పట్టుకున్నా అన్ని మెసేజ్ చేసి పట్టేశారు. సో ఈ మామ అల్లుడితోటి బా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మామ అల్లుడితోటి నా వల్ల అవ్వట్లేదు, అంత అల్లరి చేసేస్తున్నారు తెలుసా. ఏమి ఎక్కడి అక్కడ ఉంచట్లేదు నా స్టిక్కర్. ఒకసారి రెడీ అయ్యేసి వస్తాను. బయలుదేరదామా? సరే, అక్కడికి వెళ్ళాక డీసెంట్గా బిహేవ్ చేయాలి ఇద్దరు. మన గ్రాండ్ విషయాలు చెప్తుంది. నేను హలో అక్కడ చెప్పిన మాట విన్నట్టు ఉండాలి, వినకపోతే పిల్లల్ని రానివ్వరంట. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ఇద్దరు ఇద్దరేరా బాబు? నేనే అనుకుంటే నాకన్నా పెద్ద దొంగ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. తెలిసిన విషయమే, నువ్వు దొంగ తెలుసు, మావాడు ఏం చేశాడు ఇప్పుడు? అక్కడ ఎక్కడో కారు బయట నుంచి అమ్మాయి తిరుగుతుంది, పాలన చూస్తాడు. నువ్వే నిన్ను చూసి నేర్చుకుని ఉంటాడు వాడు. ఏం చేశాడో తెలుసా? ఒక్కటే పెయింటింగ్ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడో వాళ్ళు అట్నుంచి అలా వెళ్తున్నారు. వీడి చూపు అలాగే స్టెబుల్ గా కదులుతుంది, డౌట్ కూడా రానివ్వలేదు అక్కడికి బండిగాడికి కూడా. నేను తిరిగి చూస్తే అక్కడ ఎవరున్నారా అని ఇద్దరు అమ్మాయిలు వెళ్తూ ఉన్నారు. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. నిజం చూడమన్నా, చూస్తున్నాడు అని చెప్తున్నాను. అబ్బాయిలు మరి చూడరా, అబ్బాయిలు చూడమని. మరి కింద సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అంకుల్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఎవరితో మాట్లాడతారు మేఘ? ఎంతకి తెగించారా? వచ్చేసిందండోయ్, చాలా కష్టపడి ట్రావెల్ చేసి జర్నీ అయిన తర్వాత లాస్ట్ కి ఇక్కడికి వచ్చేసాం. లోపలికి ఎలా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ ఏ పొజిషన్ ఏముందో తెలియదు ఎగ్జాక్ట్ గా. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, లోపలికి ఎలా చేస్తారు ఎప్పుడైనా? ఫైనల్లీ ఎలా చేశారు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది అసలు అంతకు ముందు లోపలికి వెళ్ళనిచ్చే వాళ్ళే కాదు, ఇదే మొత్తం ఇప్పుడు వెళ్ళచ్చు. ఓకే, ఎంట్రీకి పై నుంచి వచ్చేయాలి. కింద కింద పని ఇప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత ఏది, అరే ఇటు సైడ్ పెట్టు పెట్టేశారు. తిరుగు తిరుగు, తిరగాలి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, చూపించాలి కదా మరి వాళ్ళు. మరి ఐ గెస్ yes, ఇది మా ఎంట్రీ ఫ్లాట్.
క్రాఫ్ట్ 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 అంటే బిల్డింగ్ పేరు పెట్టారు వాళ్ళ బ్లాక్ ది బ్లాక్ పేరు క్రాఫ్ట్ ఆ ఓకే ఫైనలీ మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అన్నమాట కెమెరా ఆన్ లో ఉంది నేను చూస్తున్నా అటు ఇటు రెండు సైడ్స్ చూస్తున్నాను సో ఆబ్వియస్లీ ఫస్ట్ టైం కదండి ఎక్సైట్మెంట్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ప్రాబబ్లీ నేను మీతో ఇంత ఫ్రీగా ఓపెన్ గా కెమెరాతో మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు లోపల వీడియోస్ ఎలా చేస్తారో లేదో కూడా తెలీదు ఫస్ట్ టైం కాబట్టి ఐ మాక్సిమం ఐ ట్రై టు కన్వే చేయడానికి ట్రై చేస్తాను చాలా భారీగా ఉన్నాయి ఆబ్వియస్లీ ఫస్ట్ టైం హై రైజ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వబోతున్నాను ఎక్స్పీరియన్స్ సో మనది అంటే ఆ ఫీల్ కొంచెం వేరే ఉంటుంది కదా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్ వర్మ ఇది మా ఫ్లాట్ కాదు ఊరికే కీస్ తీసుకొని వస్తాం వెయిట్ చేయమనేసరికి చూస్తున్నాం ఊరికే వీడు ఏం అనుకున్నా మనం చూస్తుంటాడు చూస్తున్నావా ఆడడం వరకు ఓకే ఎవరన్నా గిల్లితే మనం ఏంటి బాబు అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది చూసిన తర్వాత ఇప్పుడు దాకా అలా చేయలేదు కన్స్ట్రక్షన్ స్టేజ్ అని చెప్పి ఇది ఎంట్రన్స్ మా బ్లాక్ ది ఎంట్రన్స్ లాబీ ఇలా చేశారు నైస్ బనీ లైట్ బాగుంది ఎక్కడ నేర్చుకున్నారా బాబు ఏం లేదు సో ఇది జస్ట్ మోడల్లా పైకి చూపించారు కదా అవును సో ఎంట్రీ అండ్ దిస్ ఇస్ ది హాల్ ఇది డైనింగ్ హాల్ అందరూ ఎక్కడ దక్కున్నారు సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ మనుషులు కనిపించట్లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఓపెన్ కైండ్ ఆఫ్ కిచెన్ ఇది సో ఈ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉందండి ఓపెన్ ఇవ్వడం వల్ల యూటిలిటీకి సపరేట్ స్పేస్ ఒక కిచెన్కి దానికి ప్రైవసీ లేదు ఎలా ఉంది చిన్న బెడ్రూమ్ ఇంకొకటి ఉంది 2BHK కదా మాది సో చిన్న బెడ్రూమ్లో వేరే వాళ్ళు చూస్తున్నారు సో యాజ్ సెడ్ వీళ్ళు ఇప్పుడే ఓపెన్ చేశారు కదా అన్ని ఎవరి ఇష్టం వచ్చిన ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళడానికి లేదు ఓన్లీ వీళ్ళు మాత్రమే కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో మోడల్ అంటే ఏ సేఫ్టీస్కి ఏ ఫేసింగ్స్కి ఏ ఫ్లాట్ ఎలా ఉంటుంది చూసుకోవడానికి కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే పెట్టారు సో దాంట్లోనే మాత్రమే చూడడానికి కుదురుతుంది అటు పక్క ఫ్లాట్ వాళ్ళంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ది ఇక్కడ గార్డెన్ ఉంటుంది ఒకటి నెట్ ఇది నెట్టే కదా అది కన్స్ట్రక్ట్ చేసేది మరి అంత సన్నగా ఉంది ఇది కిందకి వెళ్ళడానికి కింద నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ అది వే అటు సైడ్ ఎంట్రీ దగ్గర కిందకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చేసి వెళ్ళిపోతారు ఎగ్జిట్ అవుతారు క్రికెట్ నెట్ సన్నగానే ఉంటుంది లావు ఏమిటి ఏమా మనం కాదు లావుకుండా మళ్ళీ పంచ్ సైకో తమ్ముళ్ళు ఉంటే ఇలానే ఉంటారు బై ది వే ఇది ఎక్కువ రోజులు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు త్వరలో నేను మీకు ఒక న్యూస్ చెప్తాను సో మీతో షేర్ చేసుకుంటాను చెప్పు సెకండ్ బెడ్రూమ్ ఏం చేస్తున్నారు మనీ కొంచెం బాత్రూమ్స్ మాత్రం స్పేషియస్ గా ఉన్నాయి బెడ్రూమ్ కదా వీడికి కాబట్టి ఇట్స్ ఓకే చిన్న రూమ్ అడ్జస్ట్ చేసుకుందాం ఓకే మా బన్నీకి ఒక కన్సర్న్ ఉందండి ఇందాక నుంచి స్విచ్ బోర్డ్స్ అన్ని ఎందుకు వీడి హైట్లో పెట్టారు అని మేఘన్ హైట్లో ఉన్నాయని చూపిస్తున్నారు మేఘన్ కూడా కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవాలి కదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ వాటన్నిటిని ఏదో ఒకటి చేయాలి
లేకపోతే చేతులు ఆగవు కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. అండ్ ఈ స్పేస్ బాగా వచ్చింది. ఇదంటే ఎంట్రీ వచ్చేసి ఇట్ సైడ్ ఎంట్రీ అన్నమాట, టూ ఎంట్రీ ఉంది. మా ఫ్లాట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది కాదు, దానిపైన ఇది ఉంది కదా, ఇది కూడా కాదు, దానిపైన సెకండ్ ఫ్లోర్ కనిపిస్తుంది చూసారా, ఎగ్జాక్ట్లీ అది సెకండ్ ఫ్లోర్. అక్కడ ఏదో ట్రై చేసి ఉంది ఈ పర్టికులర్ది అనమాట మా ఫ్లాట్. ఫస్ట్ టైం చూడడానికి ఇన్వైట్ చేశారు, అందుకోసం వచ్చామన్నమాట. మనీ మీరిద్దరు కార్లో ఉంటారా? మీరిద్దరు బొంగుమతి పెట్టుకున్నారు కదా. సో ఒక చిన్న పని ఉంది, మీరు కార్లో ఉండండి, వాడు మళ్ళీ ఎందుకు లేదు సరేనా, మేము వెళ్ళేసి వస్తాం నేను బాబా. సో గైజ్, ఇది మా సంత ఇల్లు. ఫస్ట్ టైం అసలు గేట్ లోపలికి పంపించారు, దాని వ్యూ చూసేసుకోండి ఇక్కడ నుంచి. ఇది జస్ట్ బ్యాక్ సైడ్ అండి, అదంతా వీడియో తీస్తుంటే మళ్ళీ మనం అనుకుంటారే అంటే మాత్రం అయిపోతారు కానీ అనుకుంటారేమో అని చెప్పి. సో చెప్పు, నువ్వు చెప్పు. సో దాట్ వాజ్ రిగార్డింగ్ అవర్ ఓన్ హౌస్, ఫస్ట్ టైం చూసిన మా ఎక్స్పీరియన్స్. నువ్వు చూసావు అసలు? డాడీ దగ్గర ఉన్నావు, నువ్వు నా దగ్గరికి రాలేదు ఇందాక. నువ్వు చూసావా? నచ్చిందా నీ రూమ్ నీకు? నచ్చిందంట. అయితే ఇప్పుడు మనము అక్కడ ఎక్కువ కుదరలేదండి, మా వాడిని ఎక్కువసేపు ఉంచదలుచుకోలేదు, అందుకని కార్లో ఉన్నాం మేము. నేను మా వారు వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాము, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాము. కాఫీ పెట్టుకుందాం మనం, నీకు ఇవ్వను చూపి డ్రెస్ తీసేసాము. సో మేము ఇప్పుడు రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతూ మిగతా అన్నీ మాట్లాడుకుంటాము. అండ్ మాతో పాటు మా ఓన్ హౌస్ మీకు కూడా ఫస్ట్ టైం చూపించాము. సో ఏం చెప్పాలి, మా ఓన్ హౌస్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, చెప్పు. నా చేయి పట్టుకొని లాగాలి కాదు. సో గైజ్, ఒకవేళ మా ఎక్స్పీరియన్స్ నాతో పాటు మీకు కూడా ఫస్ట్ టైం మా ఓన్ హౌస్ చూపించడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబాష్ణవి. అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా డెఫినెట్గా హోమ్కి సంబంధించినవన్నీ అప్డేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బై బై. సే బై, లవ్ యూ, చెప్పు లవ్ యూ.